ఈరోజు నేను బెండకాయతో చేసిన కూరలు ఇవి. ఇది బెండకాయ అంటు పులుసు. బెండకాయ ముక్కలు చక్కగా చితక్కకుండా ఇలా వచ్చినాయి. కూర అందంగా ఉంటుంది బెండకాయ ముక్కలు చితక్కకుండా ఉంటే. పులుసుని బాగా ఇలా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకుంటే ముక్కలకు పట్టి కూర రుచిగా ఉంటుంది. కొంచెం పెద్ద ముక్కలు కోసుకోవాలి బెండకాయ అంటు పులుసుకి. ఇది బెండకాయ ఎండు కొబ్బరి ఫ్రై. ఇది కూడా ముక్కలు చితక్కకుండా పొడి పొడిగా వచ్చినాయి. నేను రెండింటికి చాలా ఆయిల్ తక్కువ వేశాను. ఈ కూరను కూడా ఎక్కువసేపు మూత పెట్టి మగ్గించి తర్వాత మూత లేకుండా ఎండు కొబ్బరి తురు వేసి మూత లేకుండా వేయించాను. మా బ్రేక్ఫాస్ట్ ఇది ఈరోజు ఇడ్లీ. ఇప్పుడు టైము 7:30 అయింది.